కోర్టుల్లో జాప్యం జరగటము కూడా న్యాయం జరగకపోవటమేనని చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు చెప్తున్నారు. ఆయన తండ్రి జైలులో మగ్గుతుంటే ఆ కోర్టులు వేగంగా స్పందించకపోవటము, వెంటనే బెయిల్ మీద విడుదల చేయకపోవటం వంటి కారణాల వల్ల ఆయన ఇలా వ్యాఖ్యానించడాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దేశంలో దాదాపు 4.5 నుంచి 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులు సంబంధించిన వారందరూ కూడా ఇదే బాధపడుతుంటారు. ఒక్కో కేసులోనూ అటువైపు 10 ఇటువైపు 10 ఉంటే దాదాపు 20x4 దాదాపు 70-80 కోట్ల మంది ప్రజలు కోర్టు లిటిగేషన్ తో ఇరుక్కుపోయి ఉన్నారు అనేది జగమెరిగిన సత్యము. ఈ దీని గురించి మాట్లాడకుండా వాళ్ళ నాన్నగారి గురించే మాట్లాడాడు ఆయన. ఆయన పుత్ర ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి అంటే ఆయనకి పుత్రభక్తి ఉండవచ్చు, ఎందుకంటే ఆయనకి రాజకీయంగా ఒక ఉనికి కల్పించే ప్రయత్నంలో ఉన్నాడు. మంత్రిని చేశాడు, ఎమ్మెల్సీని చేశాడు, అపారంగా ఆస్తులు కూడబెట్టాడు. అందువలన ఆయనకి సహజంగానే చంద్రబాబు జైలులో దీర్ఘకాలం ఉండటము బాధగానే ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థకు అది కోర్టు అదొక అనదర్ కేస్ అంతే. అలాగే మనము ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే, డెలివరీ ఇష్యూ అని ఉంటే మనకు చాలా ఆందోళన చెందుతున్నాం. డాక్టర్లు పట్టించుకోవడం లేదు, కోర్టులు పట్టించుకోవడం లేదు, నర్సులు పట్టించుకోవడం లేదు, ఆందోళన చెందాం. వాళ్ళు ప్రతిరోజు చేసే పని అదే కాబట్టి వాళ్ళకి ఆందోళన ఉండే అవకాశం లేదు. ఆందోళన ఉంటే వాళ్ళు సమర్థంగా పని చేయలేరు కూడా. అందువల్లనే వారు తమ సహజ ధోరణిలో పని చేస్తుంటారు. కోర్టుల్లో కేసులు వాయిదా పడతాయి. జనరల్ గా వాయిదా అనే పదాలు ఎవరికి నచ్చవు. కోర్టులకు వెళ్ళే లిటిగెంట్లకి నచ్చవు, జైల్లో ఉండే వాళ్ళకి నచ్చవు, వారి బంధువులకు నచ్చదు. ఆ జైల్లో ఉన్నది హై ప్రొఫైల్ వ్యక్తులు అయితే వారికి అసలే నచ్చవు. కానీ గ్యాగ్ ఆర్డర్లు కూడా తెచ్చి కోర్టులో ఏం జరుగుతున్నదో, ఏం రాయాలో, పత్రికల్లో ఏం రాయాలో, అసలు ఏం విచారించాలో ప్రభావితం చేసిన వ్యక్తులు ఇప్పుడు వాయిదాల వలయంలో విరిగిపోవటం అనేది కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. టైం అనేది ఎవరి ఒకవైపు ఎల్లకాలం నడవదు. కొన్ని మనం జీర్ణించుకోలేము, అర్థం చేసుకోవాలి. నాట్ బిఫోర్ అంటూ కాలం గడిపి స్టేలు ఇచ్చిన న్యాయమూర్తులు కూడా ఉన్నారు కదా, అది నాట్ బిఫోర్ మేన ఎందుకన్నారు, ఎటువంటి అంటున్నారు, దాన్ని కూడా అర్థం చేసుకోవాలండి. ఇట్స్ అ కాంప్లెక్స్ ఇష్యూ, దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ దేశంలో న్యాయం నా వల్లే బతికింది అని టీడీపీ ఆస్థాన లాయర్ నుంచి సుప్రీంకోర్టులో ఉన్నత స్థానానికి వెళ్ళిన మేధావి ప్రభావం తగ్గిపోయింది కాబట్టి చంద్రబాబుకి సత్వరం న్యాయం జరగటం లేదని అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. తెలుగుదేశం వారు ఆయన ఉంటే ఎంత బాగుండేది అనే అభిప్రాయం కూడా వచ్చింది. ఆయన ఉంటే మంగళతో పని ఏమిటన్న సామెత కూడా తెలుగులో ఉంది కదా, అటువంటి దాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. వాయిదా పడే కొద్దీ బీపీ, షుగర్, ఫ్రస్ట్రేషన్ పెరుగుతాయి, కోపం పెరిగి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. రిమాండ్ రిపోర్ట్ కొట్టేసే వరకు జైలులో ఉండమని చంద్రబాబు నాయుడికి చాలా మంది సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు మానసిక ధైర్యం ఎవరు కోల్పోకుండా ఉన్నారు. ఆయన అయితే ఆయన కుటుంబ సభ్యులు రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ ఎన్నికలు అయ్యే వరకు ఆయన చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారా, వస్తే లేకపోతే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబును కూడా జైల్లో పెడతారా అన్న సందేహం కార్యకర్తల్లో కూడా వచ్చేసింది. తెల్ల పేపర్ కోర్టులో వేస్తే, తెల్ల పేపర్ వేసిన వాడు మర్చిపోతే దాన్ని తిప్పి ఎర్రన్నాయుడు ఇంప్లీట్ అయ్యి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో స్కుమ్మక్కై కౌంటర్కు దాఖలు చేయకుండా ఆడిన డ్రామా ఇప్పుడు గుర్తు చేసుకోవడమే జైల్లో చాలా సమయం దొరికింది. జగన్మోహన్ రెడ్డి కేసులో శంకర్ రావు సంతకం చేయకుండా కూడా పిటిషన్ వేస్తే దానిపై ఎర్రంనాయుడు మళ్ళీ ప్రవేశించాడు, అశోక్ అధిపతిరాజు కూడా ప్రవేశించినట్లుంది. కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయలేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో ఉంచారు. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తుకు వస్తుంది. జైలులో తీరుగా ఉన్నప్పుడు ఒక క్షణం కాకపోతే ఒక క్షణం ఆలోచిస్తుండవచ్చునని వైసీపీ అభిమానులు కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నారు. విధిరాత ఎవరూ తప్పించుకోలేరు. ఎవరు అయినా జీవితంలో జైలు అనేది రాసి ఉంటే తప్పించుకోలేము అనేది చరిత్ర చెబుతోంది. వాళ్ళు అంటే చంద్రబాబు కృష్ణదేవరాయలకి గురువైన తిమ్మరుసు కూడా జైలులోనే ప్రాణాలు బలి చేశాడు, ఆయన కళ్ళు పీకేశాడని కదా చెప్తారు. అంటే ఆయన రాసిన ఆయన వాళ్ళు పార్టీ నిలుపుకోవటానికి కుటుంబం అండగా ఉండి ఒంటి చేత్తో పార్టీని నడిపారు.
ఈరోజు పార్టీని నడుపుకోలేక చెట్టుకు ఒకరు పుట్టకు ఒకరు పోయారు. ఒకరు జైలు, మరొకరు ఢిల్లీ, మరొకరు రాజమండ్రి కళ్యాణ మండపంలో బస చేస్తున్నారు. ఆయన వేదాంత ధోరణితో, తాత్విక ధోరణితో వెటకారాన్ని మాత్రం వదలకుండా రాశారు. నేను నాది అని ఆన్ తగ్గించుకుని బతికితే కనీసం పార్టీ అయినా నిలబడుతుంది, లేకపోతే పార్టీ పునాదులు కూడా కూలిపోవటం సత్యమని ఈ రాజకీయాల మీద కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు స్పందించారు. ఏది ఏమైనా ఆయన చెప్పిన దాంట్లో కొంత నిజం ఉన్నది కాబట్టి మనం అంగీకరించి తప్పదు.